దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాధారణంగానే ఒకేసారి ఎక్కువ వర్షపాతం నమోదు కావడం వల్ల వరదలు వచ్చాయి. అయితే నాలాల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టడం వల్లే వరదలతో పాటు హైదరాబాద్ నగరం మునిగిపోయిందని సిపిఐ నారాయణ తెలిపారు. వికారాబాద్ నుండి ఇబ్రహీంపట్నం వరకు నిజాం నాటి కాలంలోనే ఒక నాల ఉండేదని ఆ నాల మీద అక్రమ నిర్మాణాలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వరద నీరు పోవడానికి ఆటంకంగా ఏర్పడిందని నాలపైన ఉన్న నిర్మాణాలు తొలగించడానికి రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు సిపిఐ పాదయాత్ర నిర్వహించి పోరాటాలు చేసిందని తెలిపారు. రాజకీయ పార్టీలు ఆందోళన చేసినప్పుడు అడ్డుకున్న ప్రభుత్వాలకు నాల తొలగించేటప్పుడు అడ్డుకున్న వారిని అదుపులోకి తీసుకోలేదా అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ తదితర నగరాల్లో అక్రమ నిర్మాణాలు తొలగించాలని ప్రభుత్వమే చంపి సంతాపం తెలియజేసినట్టు ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరిగిన వరదలో ఇప్పటి వరకు దాదాపు 20 మంది వరకు మృత్యువాత పడ్డారని వారందరికీ తమ సంతాపాన్ని తెలియజేస్తున్నామని తెలిపారు. అలాగే మృతి చెందిన కుటుంబాలకు వరదలో నష్టపోయిన కుటుంబాన్ని ఆదుకోవడానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉన్న ఫలంగా దాదాపు 32 సెంటీమీటర్ వర్షం కుండపోతక పడింది. అది క్రమంగా పడింది కాదు, ఒకసారిగా పడడం వల్ల సహజంగా ప్రవాహం ఎక్కువవుతుంది. మనం ఉన్నటువంటి కాలువల పరిస్థితి, నాలా పరిస్థితి చూసినప్పుడు అది ఎక్కువగా విజృంభించింది. దాదాపుగా ఇప్పటికే 20 మంది దాకా చనిపోయారు, అనేక వాహనాలు కొట్టుకుపోయినాయి, శిథిరావస్థకు వచ్చింది, చాలా ఇబ్బంది వచ్చింది. నిజంగానే వారికి అందరికీ కూడా నేను చింతిస్తూ సంతాప ప్రకటన చేస్తూ ఉన్నా. అదే సందర్భంగా బాధితులను కూడా నా సానుభూతి ఉంది. సరే, కమ్యూనిస్ట్ పార్టీ పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తారు. అయితే నేను చెప్పవలసింది ఏంటంటే, ఇది నేచురల్ కెలామిటీ కదా, ప్రకృతి వైపరీత్యం కదా, దానికి మేమేం చేస్తాము అని చెప్పేసి ఒక వాదన. ఇంకొక వాదన ఏమిటంటే, మేము అన్నీ చేస్తున్నాం కదా మేము వచ్చిన వరకు అని చెప్పేసి ఇంకొక వాదన గవర్నమెంట్ ఉంది. నేను ఒకటే చెప్తున్నా, మేము బహుశా 2002, 2003 ఆ ప్రాంతంలో వికారాబాద్ నుంచి ఇబ్రహీంపట్నం దాకా గతంలో నిజాం నవాబ్ ఉన్నప్పుడే ఒక నాలా ఉంది. ఆ మొత్తం నీళ్ళంతా వికారాబాద్ ఇబ్రహీంపట్నం చెరువు వస్తుంది నీళ్లు. ఆ ప్రకారం ప్లాన్ చేశారు. అది జరిగితే బాగుండేది, జరగలేదు. తర్వాత మేము పాదయాత్ర చేసాం సిపిఐ నుంచి. నేనే స్వయంగా పాల్గొన్నా, అప్పుడు స్టేట్ సెక్రటరీ కూడా కాబట్టి పాల్గొని మొత్తం పరిశీలిస్తే అర్థమైందంటే, ఆ నాలాల మొత్తం దురాక్రమణకు గురి అయిపోయింది. ఇళ్ళు కట్టుకున్నారు, బాణాలు కట్టేశారు. అది మొత్తం ఎడగా ఎక్కడెక్కడ నాలాలు దురాక్రమణకు గురైన తర్వాత ఇక దాన్ని ఏం చేయలేకపోయారు. ఎప్పుడైతే దాన్ని ఏం చేయలేకపోయారో మొత్తం నీళ్లు చూడడంతో అది కొట్టుకుపోతున్నాయి. దీనిలో సమగ్రమైన ఉన్న ఫలంగా దాదాపు 32 సెంటీమీటర్ వర్షం కుండపోతక పడింది.